हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। ई रोज़ स्पेशल रेसिपी एंटे टूटी फ्रूटी। इवी रकर फ्रूट्स तो चेसुकोवच्चु, कानी नेनु वाटर मिलन तो एला चेयालो चूपिस्तानु। मुंदु वाटर मिलन रेड पैन रेड अंता उंटुंदि कदा, अदंता तीसेसिन तर्वात इला उन्न वैट लेयर नि कट चेसुकोवाली। दान्नि चिन्न चिन्न पीसेस गा इला चेसुकोवाली, ఇలా చేసేసుకోవాలి। వైట్ వైట్ మాత్రమే చేసుకోవాలి, రెడ్ ఉండొద్దండి, రెడ్ ఉంటే బాగుండదు। దీనికి ఈ క్వాంటిటీకి ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను। 5 స్పూన్స్ షుగర్ ఒక బౌల్ లో తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని షుగర్ కరిగేంత వరకు ఉంచాలి। ఈ షుగర్ సిరప్ మరీ గమ్లా కాకుండా, అంటే పాకంలా అవసరం లేదు, కొంచెం కరిగి కొద్దిగా తిక్కుగా అయితే సరిపోతుంది। చూడండి, ఇలా మరి పాకంలో అవసరం లేదు, అలా రాలేదని మీకు చూపిస్తున్నాను। తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ఇందులో వేసేసుకోవాలి। ఇలా బాగా కలుపుకోవాలి, దీనిలో బాగా కలిపేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ అది బాగా ఉడకాలి। ఇలా బాగా కలిపేసుకోవాలి, తర్వాత మనకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు। నేను ఆరెంజ్ వేసాను, చూడండి ఉడికిందో లేదో టెస్ట్ చేస్తున్నాను। ఇంకా బాయిల్ కావాల్సింది, ఇంకా సరిగ్గా బాయిల్ అవ్వనట్టుంది, ఇంకోసేపు మనం బాయిల్ చేసుకుంటాం। మనము గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్, రెడ్ అంటే రెడ్, లేదంటే ఆప్షనల్ మన ఇష్టం, వైట్గానైనా ఉంచుకోవచ్చు। కానీ ఈ టూటీ ఫ్రూటీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బయట ఎలా కొన్నామో అలాగే ఉంటుంది। మీరు కరెక్ట్గా ఇలాగే చేసి చూడండి, ఇది తిక్కుగా ఉంది కదా, ఇందులో కొన్ని వాటర్ పోసి దీన్ని ఫిల్టర్ చేయాలి, ఇలా తిక్కుగా ఉండొద్దు, అందుకని దీన్ని ఇలా ఫిల్టర్ చేసేయాలి। దీన్ని ఇలా ఆరబెట్టుకున్నప్పుడు ఈ జెల్ జెల్గా ఉంటుంది, అది మొత్తం షుగర్ సిరప్తో అలాగే ఆరిపోదు సరిగ్గా, అందుకని దీన్ని వాటర్ పోసి అలా వడగొట్టేసి ఇలా ఆరబెట్టిన తర్వాత చూసారా ఎలా వచ్చాయో, ఒక డే మొత్తం ఆరబెట్టాను నేను। సో ఇలా పొడి పొడిగా వచ్చాయి, దీన్ని మనం ఐస్ క్రీమ్లో వేయొచ్చు, చాక్లెట్స్లో వేసుకోవచ్చు, కేక్స్లో కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు చూసారా ఈ క్వాంటిటీ చాలా తక్కువైపోయింది కదా, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తినేశారు, అప్పుడు ఫస్ట్ పిచ్చినంత క్వాంటిటీ లేదు, పిల్లలండి పిల్లలు కాదు। సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరిగా ప్రెస్ చేయండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి। ఇలా చేస్తే వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి। ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేయడం కాదు, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే వచ్చేస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।